విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుపిస్తారని బొత్స ఝాన్సీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్ కి బ్రహ్మరథం పడతారని అంచనా వేశారు. విశాఖ అభివృద్ధి కావాలంటే వైసీపీ అధికారంలో ఉండాలంటున్న బొత్స ఝాన్సీతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ఝాన్సీ ప్రచారంలో ముందంజలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలన్నింటిలో కూడా తమ ప్రచారంలో జోరు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె స్థానికురాలు కావటం, విశాఖ ఆడపడుచు కావటం, అదే నినాదంతో నేను ఇక్కడ స్థానికురాల్ని, నాకు ఓటేస్తే విశాఖ అభివృద్ధికి తోడ్పడతా తన వంతు కృషి చేస్తానంటూ కూడా ఆమె అభిప్రాయపడుతున్నారు. అసలు విశాఖ ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుందో ఆమె మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, మీకు విశాఖ మహానగరానికి విడదీరాని బంధం ఉంది, ముఖ్యంగా లోకల్గా అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఇక్కడ అటు విజయనగరానికి, ఇటు విశాఖకి, ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా మీ ఫ్యామిలీకి మంచి గ్రిప్ ఉంది కాబట్టి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రజలు చాలా స్వచ్ఛందంగా ఈరోజు మాకు ఒక అవకాశం, విశాఖ ఆడపడిచి ఇవ్వడం మాకు అవకాశం. మహిళలైతే మరింత ఆరతిచ్చి బ్రహ్మరథం పట్టి ఈరోజు తప్పనిసరిగా మీ వెంట మేము నడుస్తామని చెప్పేసి వారు చెప్తున్న మాటలు, అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్న ఇవాళ అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అవనియండి, డెవలప్మెంట్ అవనియండి, ఇక్కడ అన్ని వర్గాల వారికి కూడా ఈవేళ సముచిత స్థానం కల్పించి ఈరోజు అనేకమైనవి వారికి కార్పొరేషన్ ద్వారా కానీ ఇతరత్ర కానీ సచివాలయాల ద్వారా ఉద్యోగాలు కానీ ఇట్లాంటి వ్యవస్థను తీసుకురావడం అనియండి, మరి పూర్తి స్థాయిలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మరి పార్టీ పట్ల, పార్టీ చేస్తున్న కార్యక్రమాల పట్ల, పార్టీ రేపు వస్తే మళ్ళీ ఈ విశాఖపట్నం బాగుపడుతుందని ఒక గట్టి నమ్మకంతో వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వారు ఎంతో అభిమానంగా ఆహ్వానించి మరి వారందరూ కూడా ముందుకొచ్చి మీ వెంట మేము ఉంటామని వారు పలుకుతున్నారు. మేడం, విశాఖ మహానగరం రూపురేఖలన్నీ మారిపోయి బీచ్ రోడ్డుతో పాటు ప్రధాన కోటలన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు, ముఖ్యంగా పర్యాటకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చండి? ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు కావలసిన విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరిచి అంత దీంతోపాటు ఈ ప్రాంత రెవెన్యూ కూడా పెంచి చాలామందికి అవకాశం కల్పించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ అంతను విశాఖపట్నం సుందర నగరంగా తీర్చిది స్మార్ట్ సిటీలో భాగంగా ప్రతి కూడలో కూడా చక్కటి మరి పార్కులు అవనియండి, అవసరమైన ఐకాన్ పాయింట్స్ అవనియండి, మరి అనేక బిల్డింగ్ నిర్మాణాలు అవనియండి, అలాగే టూరిజం డెవలప్మెంట్లోని ఇప్పటికే బీచ్ రోడ్ అంతా కూడా సుందరీకరణ చేయటం, మరి అంతేకాకుండా మన ప్రాంతం వాసులే కాకుండా ఇక్కడ హిస్టరీని కూడా, ఈ చరిత్రను కూడా భావతరాలు తెలిసే విధంగా అనేక నిర్మాణాలు చేపట్టడం అనియండి, చరిత్రాత్మకమైన కూడా నిలబెట్టుకునే అవకాశాన్ని కల్పించి వాటి విశిష్టతను చూపించడం అనియండి, ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకి ఈవేళ మరి తెలుసుకోవడానికి అందుబాటులో ఉంటూ ఒక ఉపాధి, అలాగే వారందరికీ కూడా కొంతైనా రిలీఫ్ అవ్వడానికి ఇదో మంచి స్పాట్స్ కూడా తయారు చేసి ఇవ్వడం కూడా ఈరోజు టూరిజం ద్వారా మరి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. మేడం, మీరు పశ్చిమ నియోజకవర్గంలో స్థానికంగా మీకు ఇల్లు కూడా ఉంది, అక్కడే మీరు పుట్టి పెరిగారు, ముఖ్యంగా మీ పిల్లల విద్యాభ్యాసం కూడా విశాఖ మహానగరంలోనే ఉంది, ఏంటి మేడం ఎలా ఉంది విశాఖలో మీరు ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో అటు వెళ్ళేటప్పుడు మరి మా నాన్నగారు శ్రీహరిపురంలోనే ఉండడం, కన్నవారు అక్కడే ఉండడం, నాకు కూడా అక్కడ ఇల్లు అక్కడే ఉండటం, అంతేకాకుండా నా పిల్లలు కూడా అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే పిల్లలు అక్కడ చదువుకోవటం, దాని తర్వాత ఫర్దర్ కూడా ఇక్కడ మెడికల్ కాలేజీలో పాపాలు ఇక్కడ చదువుకోవటం, అనేకమైనవి స్కూల్ నా చైల్డ్హుడ్ కూడా విశాఖపట్నంలో చదువుకున్నాను, నా పిల్లలు కూడా ఇక్కడ చైల్డ్హుడ్ కూడా విశాఖపట్నంలో జరిగింది. ఇట్లాంటి ఇంత కాలానికి నాకు ఒక మహా అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి కన్నవారు పుట్టినూరు తాలూకు రుణం తీర్చుకోవాలంటే ఎవరికైనా చాలా మరి అదొక పూర్వజన సుశృతం అనుకుంటాను, అట్లాంటిది మరి ప్రజల మధ్యకు వెళ్తున్నాను నేను మీ విశాఖ ఆడబడుచును, మీరు అవకాశం ఇవ్వండి,
అభివృద్ధికి మీతో పాటు నేను అన్ని కూడా చూసుకొని ప్రజా అవసరాలకి అభివృద్ధికి చోటు వేసే విధంగా ఒక అవకాశాన్ని కల్పించండి అని చెప్పేసని ప్రతి చోట కూడా ఎక్కడికెళ్ళినా వారు కూడా తప్పనిసరిగా మీ అంటే ఉంటామని చెప్పేసని వారందరూ కూడా ఇక్కడ సోదరులు కానీ ఆడపడుచులు కానీ అందరూ కూడా వారు కూడా మేము ఉంటామని చెప్పేసని ఎక్కడికెళ్ళినా వారు కూడా నడవటం నాకు చాలా సంతోషం అనిపించింది. రేపు రానున్న రోజుల్లో మంచి తీర్పు స్థానికంగా ఉండే ఆడపడుచుకి అవకాశం ఇస్తారని నేనైతే భావిస్తున్నాను. మేడం, 1వ తారీఖు తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించే సమయానికే పెన్షన్లన్నీ కూడా తీసుకెళ్లి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నారు, మండు టెండర్లో నిలబడి ఈ పెన్షన్లు తీసుకుంటున్నారు, కొంతమంది ముసలివాళ్ళు స్పృహతప్పి పడిపోతున్నారు. స్థానికంగా మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు మేడం దీని గురించి? ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన పరిణామం అండి. ప్రతిపక్షం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి పెన్షన్లు వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, మరి అంత మంచం మీద ఉన్న పేషెంట్స్, మరి అలాంటి వాళ్ళకి ఈరోజు పెన్షన్ ప్రతి నెల వెళ్ళి ఇంటికి ఆ పెన్షన్ గురించే 1వ తారీఖు ఎప్పుడు వస్తుందో, పెన్షన్ ఎప్పుడు వస్తుందని చూసి దాని మీద ఆధారపడి ఉండే అటువంటి వారు ఈరోజు సచివాలయాలకు వెళ్ళి మీరు అధికారులు ఉంటారు అక్కడ తీసుకోండి అని చెప్పేసని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈరోజు చెప్పిస్తే ఒక సచివాలయం అయితే ఉంటుంది, 7 డేస్ 8 డేస్ హామిట్ విలేస్ ఉన్నాయి. వీళ్ళు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే కొంతమంది పేషెంట్లు మంచం మీద తీసుకొచ్చే పరిస్థితి కొన్ని గ్రామాల్లో అట్లా చూసుకుంటే, కొన్ని చోట్ల అయితే ఈరోజు వాళ్ళు తీసుకురావాలంటే వీల్ చైర్ల మీద లేదా దీని మీద అందరికీ అందుబాటులో ఉండవు. మరి చాలా అంతేకాకుండా మళ్ళీ ఎండలో మళ్ళీ తిరగాల్సిన అవసరం ఉంది. కనీసం ఈరోజు సచివాలయాలకు వెళ్ళి తీసుకోమన్నట్టున్నారు కదా, నేరుగా వారికి అధికారుల ద్వారా నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశాన్ని అయినా కల్పిస్తే ఇవాళ ఎలక్షన్ కమిషన్ బాగుండేది. ఇవాళ చాలా దురదృష్టకరం ఈ పరిణామం. ఇప్పుడే ఈ విధంగా చేస్తే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు అందుకో ఈ విధంగా చేస్తే రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల్ని ఇంకెన్ని ఇబ్బందులు పెట్టి, ఎన్ని బాధలు పెట్టి, ఎన్ని ఇక్కట్లు పెట్టి ఈవేళ పూర్తిగా మా జీవితాలతో ఆడుకుంటారో అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు. మేడం, మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు విశాఖ ప్రజలు స్థానికంగా ఉండి ఎలాంటి మాకేం కావాలని వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎలాంటి హామీలు ఇచ్చి మీరు ప్రచారం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికే ఫస్ట్ పాయింట్ మా విలేజ్ నుంచి ఒక వార్డు వరకు వెళ్ళినా మేము 50 కోట్లతో ఈరోజు డెవలప్ అయింది, 40 కోట్లతో డెవలప్ అయింది. డెవలప్మెంట్ పక్కనే సంక్షేమాలు పక్కనే ఎక్కడ ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా ఈరోజు ఒక్కొక్కరు 25-30 లక్షలతో సంక్షేమాలు అంటున్నారు, 25-30 లక్షలతో ఇవాళ డెవలప్మెంట్కి వాళ్ళు రోడ్లు అవనియండి, కాలువలు అవనియండి, ఇంటింటి కొళాయిలు అవనియండి, లేకపోతే అవసరమైన స్కూల్స్ అవనియండి, లేకపోతే ఆర్బీకే సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు అవనియండి, ఇట్లాగ అన్నీ కూడా ఇవాళ డెవలప్మెంట్ అయ్యి గతంలో ఒక ఇన్ని అర్జీలు వచ్చేవి ఈరోజు చాలా రేర్గా మా ప్రత్యక్షంగా ఎక్కడికి వెళ్ళినా సరే మహా వారు కోరితే అమ్మ ఇక్కడ అయిన తర్వాత ఏదైనా చిన్న తరహా పరిశ్రమ లాంటి ఉంటే మా ప్రాంతానికి చాలామందికి ఉపయోగపడతాయి, అలాంటి వాటిని దృష్టిలోకి అయితే తీసుకొచ్చారు. అలాంటి ఎంఎస్ఎం అలాంటి వాటిలో కూడా ప్రాజెక్ట్స్ మీద కేంద్ర ప్రభుత్వం అలాగే పీపీటీ మోడ్లో కూడా వీళ్ళ పార్టిసిపేషను పెట్టుకునేవి, అలాంటి వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నాయి. ఇంకొకటి, ఏదైనా ఇక డెవలప్ చేయాలి అంటే ఈవేళ UDSMTలోని దానికి సంబంధించి కూడా మన ULBC సంబంధించి ఈ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే దాని నిర్మాణాలకు అవసరమైన వాటిని పూర్తి స్థాయిలో ఇక్కడ తీసుకోవాలంటే దానికి సంబంధించి వాటితో కూడా డెవలప్మెంట్ కోసం మరి ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే ఉన్న వాటితో పాటు అదనంగా ప్రజలు పెరుగుతున్న జనాభాకి దానికి సంబంధించి కూడా ఏవి కావాలంటే దాన్ని దృష్టి సారించి తీసుకోవడం చేస్తాను. మేడం, ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ఎంపీలు ఎవరు కూడా వైసీపీ ఎంపీలు పోరాటం చేయలేదు, మోడీతో దోస్తీ చేశారు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ, దీనికి మీ సమాధానం ఏంటి? అసలు వారు కనబడలేదు అనుకుంటాను. ప్రతిపక్షాలు ఏమి వారు పూర్తిగా వారందరూ కలిపి అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి ఒకే కూటమిలో చేరి వీళ్ళ దాడికి దిగుతున్నారు కాబట్టి వారు చెప్పాల్సింది ఆ విధంగా చెప్తున్నారు. కానీ గతం
ఆమెను నిరాహార దీక్షలు అవనియండి, మరి రాస్తారోకులు అవనియండి, ప్రత్యేకంగా వాటి సంబంధించి మరి ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ చేయటం అవనియండి, ఇవన్నీతో పాటు వీళ్ళ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ సంబంధించి మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఇది ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకోము అని చెప్పిస్తాయని అటు తీర్మానం చేసి కూడా వీళ్ళు పంపిస్తే వారికి ఇవన్నీ కనిపించవు. ఎందుకంటే ఎన్నికల లబ్ధి కోసం ప్రజల్ని మళ్ళా పక్కదారి పట్టించడానికి ఇటువంటి డ్రామాలన్నీ చేస్తున్నారు. ఆ డ్రామాదారులకి రేపు ప్రజల బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. మేడం, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేనటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు, ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? నిజంగా ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఇంట నవరత్నాల రూపంలో మ్యాక్సిమం వాటిలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో విద్యకనో లేకపోతే వైద్యంకనో లేకపోతే ఇళ్ళనో లేకపోతే పెన్షన్నో రేషన్నో కార్డనో ప్రతి ఒక్కరికి ఈరోజు అలాగే సున్నా వడ్డీ అనో కాపునేస్తామనో లేకపోతే ఏదైతే అది ప్రతి దాంట్లో కూడా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఎవరు కూడా 3 నుంచి 3 లక్షల దగ్గర నుంచి 4-5 లక్షల వరకు ఇంకా కొన్ని ఆరోగ్యం గురించి చిన్నవైతే 15 లక్షల వరకు కూడా ఈవేళ లబ్ధి పొందిన వారు ఉన్నారు. అటువంటి దాంట్లో ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఏ విధంగా ఈ సంక్షేమ ఫలాలు ప్రజలకు వెళ్తున్నాయి ఇవ్వగలుగుతున్నారని వాళ్ళు వచ్చి ఇక్కడ మన స్టడీస్ కోసం వచ్చి ఇక్కడ అంతా దాన్ని పూర్తిగా చూసుకొని వెళ్తున్నవి. ఈరోజు ఈ కార్యక్రమంలో నవ్వుతో నా భవిష్యత్తు ఎవ్వరు కూడా ఇలాంటివి చేయలేని సాహసం, అట్లాంటి సాహసాన్ని చేయడంతో పాటు ప్రజల మనిషిగా ఈవేళ ప్రజా అవసరాలు తెలుసుకుని ఏకైక ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. వారు జననేత జగన్మోహన్ రెడ్డి అనే మాటని బిరుదుని ఆయన స్థిరం చేసుకుంటున్నారని పదిలం చేసుకుంటున్నారని తెలియజేస్తున్నారు. విశాఖలో నేను స్థానికురాలుగా ఉన్నాను, అలాగే విశాఖకు ఒక ఆడపడుచులాగా ఉన్నాను. విశాఖ ప్రజల సమస్యలన్నీ కూడా గుండెల్లో పెట్టుకొని తనను గెలిపిస్తే రాబోయే రోజుల్లో విశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటూ కూడా బచ్చా ఝాన్సీ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విశాఖ మహానగరమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా వైసీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపిస్తుంది అని కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో ఈశ్వర్, విశాఖపట్నం, సివిఆర్ న్యూస్.